దాచి గురించబోతుంది. గొప్ప దినాలను చూడబోతున్నావు. మనం ధ్యానించడం చూడబోతున్నాం. క్రైస్తవునికి చాలా ప్రాముఖ్యం. ఒకవేళ ధ్యానం అనేది లేకపోతే, ధ్యానించడం లేకపోతే, దాని అర్థం నువ్వు చూడండి, ఈ భూమి మీద బ్రతికే వ్యక్తి ఏదో ఒక విషయాన్ని ధ్యానిస్తాడు, ఏదో ఒక విషయాన్ని ధ్యానిస్తాడు. ఆ ధ్యానం ఏం చేస్తంటే, ఆ వ్యక్తిని కట్టడం కానీ లేకపోతే విరగొట్టడం కానీ ఈ రెంట్లో ఏదో ఒకటి చేస్తుంది. అందుకే బైబిల్ యెహోషువకు చెప్తున్నప్పుడు, యెహోషువ ఎలాంటి సందర్భంలో దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి, అప్పటికే మోషే చనిపోయాడు. మోషే చనిపోయి సుమారుగా 30 రోజులు పైన అయిపోయింది. ఇజ్రాయల్ అంతా కూడా ఏడుస్తున్నారట బాధతో. అక్కడ కూర్చుండిపోయారు. వారందరూ ఏమన్నారంటే, ఇక అయిపోయింది, ఇక్కడి నుంచి ముందుకు ప్రాణం లేదన్నప్పుడు యెహోషువకు దేవుడు చెప్పాడు, ఇక్కడి నుంచి నువ్వు నడిపించాలి. ఇజ్రాయల్ అంతా ఎలాంటి పరిస్థితుంది అంటే, ఇజ్రాయలు దుఃఖం తుండిపోయిందట. 30 రోజులు ఒక వ్యక్తి గురించి దేశమంతా ఏడుస్తుందట. 30 రోజులు చూడండి, 30 రోజులు ఒక దేశమంతా ఏడుస్తుందంటే, మోషే ఒక దైవజనుడు, కొన్ని లక్షల మంది నడిపిస్తున్నవాడు చనిపోయాడు. ఇప్పుడు ఇజ్రాయల్ ఎలా ఉందంటే, ముందుకు వెళ్ళాలంటే డైరెక్షన్ కావాలి. డైరెక్షన్ ఎవరు ఇవ్వాలంటే, దేవుణ్ణి అందు విశ్వాసం ఉంచిన వ్యక్తి డైరెక్షన్ ముందుకు చూపించాలి. అంటే ఎవరొకరు డైరెక్షన్ చూపించాలి. ఆ డైరెక్షన్ చూపించే వ్యక్తి ఏమి ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు చనిపోయాడు. చూడండి, ఒక మాట చెప్తాను, దేవుడు ఒకవేళ ఒక వ్యక్తికి ప్రామిస్ చేస్తే వ్యక్తుల మీద ఆధారపడి ఇప్పుడు కూడా చేయడు. దేవుడు ఎప్పుడు ఒక వ్యక్తికి నీకు వాగ్దానం చేస్తే, ఆ వాగ్దానం ఒక వ్యక్తిని ముందు పెట్టుకుని లేకపోతే ఇంట్లో ఎవరినో పెట్టుకుని వాగ్దానం చేయడు, కానీ ఆ వాగ్దానం దేని బట్టి చేస్తాడంటే, తన బట్టి వాగ్దానమును చేస్తాడు. బైబిల్ చెప్తుంది, ఆ వాగ్దానం ఎందుకు చేశాడంటే, చెప్పినప్పుడు ఇజ్రాయల్ నేను కానాన్ దేశం నడిపిస్తాను అని చెప్పినప్పుడు, జాగ్రత్తగానండి, కానాన్ దేశం నడిపిస్తాను చెప్పినప్పుడు ఈ కానాన్ దేశానికి మధ్యలోనే ఇంక ఎలక మునిపే, ఇంకా మధ్యలోనే ఇంక ఎంటర్ అవ్వక మునిపే కొన్ని కిలోమీటర్ల ముందు మోషే చనిపోతాడు. కొన్ని కిలోమీటర్ల ముందే బైబుల్ చెప్తుంది, మోషే కట్ట దేవుడు ఎంత ఆశపడ్డాడో నువ్వు లోపలికి వెళ్ళడానికి వీల్లేదని చెప్పాడు. కారణం, మోషే ఒక మాట చెప్పాడంటే, ఇదిగో మోషే అక్కడికి వెళ్ళి ఆ బండతో మాట్లాడు. మోషే అక్కడికి వెళ్ళి బండతో మాట్లాడమంటే, బండతో మాట్లాడకుండా బండను కొడతాడు కోపం మీద. ఆ కొట్టిన దానికి దేవుడు చెప్తాడు, నువ్వు నేను చెప్పినట్లుగా నువ్వేం చేస్తావు, యెహోవా నామమును పరిశుద్ధంగా ప్రజలకు నువ్వు చూపించలేదు. దేవుడు అంటే చూడండి, ఒక దైవజనుడు నిలబడినప్పుడు దైవజనుడు కోపంగా కానీ ప్రదర్శిస్తే జనాలు ఏమనుకున్నారట అందరూ, దేవుడు ఇంత కోపంగా ఉన్నాడేమో. లేదు, దేవుడు నువ్వు దేవుణ్ణి చూపిస్తున్నప్పుడు చూపించే రీతిలో దేవుణ్ణి నువ్వు చూపించాలి. అందుకే ధర్మశాస్త్రం ఏం చేస్తుందంటే, మోషే కొడుతున్న వ్యక్తిగా చూపిస్తుంది. అందుకే ధర్మశాస్త్రం కింద ఉన్నావంటే నీ క్రీస్తు వల్ల ఏ ప్రయోజనం కూడా లేదు. నేను చెప్తాను వినండి జాగ్రత్తగా, మన మనసు గలీబీలిగా ఉండిపోవడానికి కారణం, గలీబీలికి ఎక్కువ అయిపోవడానికి కారణం, లా మైండ్ సెట్ ఎక్కువ తీసుకోవడం వల్ల. ఏది అనుకూలంగా లేకపోయినా దేవుడు అనుకూలంగా ఉన్నాడన్న మాట ఈ భూమి మీద మనకు ధైర్యాన్ని కలుగు చేస్తుంది. అలా కాకుండా నేను చూడండి, గ్రాఫ్ వేస్తాం మన దేవుడి ముందు, నేను ఇంత ముందులా ఇలా చేయలేకపోతున్నాను, ఇంత ముందులా ఉండలేకపోతున్నాను కనుక ఖచ్చితంగా దేవుడి నుంచి నాకేమి రావు. అమ్మా, నువ్వేం అప్లై చేస్తున్నావు అంటే, లా అప్లై చేస్తున్నావు గుర్తుపెట్టుకో. కృప అన్న మాటకు అర్థం, అర్హత లేని వారికి దేవుడు చేస్తాడు. చూడండి, బైబుల్ చెప్తున్న మాట చూడండి, ఎవరైతే కాలు సత్తు బలమందు ఆధారపడతారో, ఎవరైతే గుర్రాల బలం మీద ఆధారపడతారో, వారి బట్టి దేవుడు సంతోషపడడు అని చెప్తున్న లేఖనాలు ఏం చెప్తున్నాయంటే, బలం బట్టి ఎవరైతే ఆధారపడతారో దేవుడు వారి బట్టి సంతోషపడ్డు. ఇప్పుడు కింద లేఖనాలు చెప్తున్నాయంటే, ఎవరైతే ఆయన కృప కొరకు కనిపెట్టుకుంటారో వారి బట్టి యెహోవా ఆనందించుచున్నాడు. ఏమర్థమవుతుంది చూడండి, దేవుడు తన స్టైల్ ప్రతిసారి ఏం చెప్తుందంటే, తన కృప గురించి చెప్తున్నాడని, తాను కృప మీద ఆధారపడుతున్న వ్యక్తి గురించి చెప్తున్నాడు. దేవుడు మరలా మంది చెప్తున్న మాట, కృప మీద ఆధారపడు. ఈ ఉదయం లేచి మీరు ఎవరైనా లేచి లేవగానే, అయ్యి ఉదయాన్న నీ కృప మీద ఆధారపడుతున్నాను, నాకు ఎలాంటి పరిస్థితి ఎదురవుతున్నాయో నాకు తెలీదు, ఎలాంటి పరిస్థితి నేను ఎదుర్కొంటానో తెలీదు, అయినప్పటికీ నీ కృప మీద నేను ఆధారపడుతున్నాను, నీ కృపతో నన్ను నువ్వు నడిపించు. చూడండి, కృపతో నడిపించు అని చెప్పినప్పుడు మన ఆలోచన విధానం కూడా అంతే గొప్పగా ఉండాలట. మనం ఉదయం లెగ్గానే యూజువల్ ఎలా ఆలోచిస్తాం చెప్పండి, ఎదుర్కొని విషయం ఎలా ఎదుర్కొంటాం చెప్పండి, అమ్మో ఆ సింహం నా దగ్గరికి స్ట్రైట్గా వస్తుంది, కాసేపటి నన్ను పట్టేస్తుంది, ఇంక అయిపోయింది. మన ఆలోచన అన్నీ కూడా ఇక మన వైపు అన్ని గురిపెట్టున్నాయి అన్న ఆలోచనతో మనం ఉంటాం. దేవుంటాడు, కృప మన వైపు గురిపెట్టి ఉందని మనం చూడమని చెప్తున్నాడు. గొప్ప కార్యాలు మనకు జరుగుతాయని చూడమని చెప్తున్నాడు. చూడండి, దేవుణ్ణి కృప చూపించే వ్యక్తిగా మనం చూసినప్పుడు నెమ్మదితో మనం బ్రతకగలం,
ధైర్యంతో మనం బ్రతకగలం, దేవుని కార్యాలు మనం ఉన్నతంగా చూడగలం, దేవునికి మహిమ కలుగును గాక. అప్పటికే ఒకరు చనిపోయారు, మ్యాప్ తెలిసిన వ్యక్తి మాయమైపోయాడు. ఎవరు మాయమైపోయారు చెప్పండి? మ్యాప్ తెలిసిన వ్యక్తి మాయమైపోయాడు. ఇప్పుడు ఇజ్రాయెల్ ఎలా వెళ్తుంది? కానాన్ దేశానికి ఎలా వెళ్తుంది? ఇజ్రాయెల్ చెప్పండి, ఎలా వెళ్తుంది? ఎవరొకరు మార్గాన్ని చూపించేవారు కావాలి. సంగమ వినండి, దేవుడు ఒక వ్యక్తి నేను మధ్యలో వదిలేసినందుకు, అక్కడి నుంచి దేవుడు ఇంకా పనిచేయడం అనుకోక, అక్కడి నుంచి దేవుడు ఇంకొక వ్యక్తిని నడిపిస్తాడు. కానీ నీకు జరగాల్సిన పనిని దేవుడు ఎలాగైనా జరిగిస్తాడు. హల్లెలూయా. చూడండి, ఈ మనసు లోపల సంపాదించుకోవాలంటే దేవుడు నా కొరకు ఉన్నాడు, నాకు విరోధంగా లేడు, నా పక్షమై ఉన్నాడు. బైబుల్ చెప్తుంది ఆయన మన పక్షమైనప్పుడు మనకి ఇక విరోధి ఎవరు? ఎవరు మన పక్షాన్ని నిలబడగలరు? ఎవరు మనకు వ్యతిరేకంగా నిలబడగలరు? ఎందుకంటే మన పక్షాన్ని ఎవరు నిలబడ్డారట? దేవుడే, జీవము కలిగిన దేవుడే నిలబడ్డాడు. మృతి పొందిన వ్యక్తి మ్యాప్ పట్టుకుని వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఇంకొక వ్యక్తి స్టార్ట్ అయ్యాడు. ఈ స్టార్ట్ అయిన వ్యక్తికి ఏమీ రాదు, ఈ స్టార్ట్ అయిన వ్యక్తికి ఏమీ కూడా తెలియదు. ఈ వ్యక్తిని అడిగితే నీకేం తెలుసు అని అడిగితే, నాకేం తెలీదు బాబోయ్, నన్ను మాత్రం కదపొద్దు. చూడు, దేవుడు పిలిచిన తర్వాత దేవుడు ఇదో మోషే చనిపోయేటప్పుడు ఇప్పటి నుంచి నువ్వు నడిపించాలి అని చెప్పినప్పుడు దీని దగ్గర బలం లేదు, జ్ఞానం లేదు, జ్ఞానహీనుడు, ఏది చేయలేడు అని అనిపిస్తుంది. ఆ సమయంలో దేవుడు మాట్లాడు, చూడండి ఎలా చెప్తున్నాడో. చెప్తున్నాను కదా, ఈ భూమి మీద ఈ లోకం ఇచ్చే పని కన్నా దేవుడిచ్చే పనే గొప్పది. దానికి జ్ఞానము అధికంగా కావాలి. ఈ లోకపు జ్ఞానం పనికిరాదు. ఈ లోకపు జ్ఞానం పనికిరన్నప్పుడు ఖచ్చితంగా వ్యక్తి దేవుని పని చేయబోతున్నప్పుడు తను బలహీనుడుగా అనుకుంటాడు. ఎందుకంటే ఇది గొప్ప పని కనుక దీన్ని చేయలేడేమో అని ఆలోచన పడుతుంది. కనుక ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తాను. ఒకవేళ మన కుటుంబంలో కష్టం వచ్చింది అనుకోండి, మన కుటుంబంలో ఒక ఇబ్బంది వచ్చింది అనుకోండి, లేకపోతే మీ జీవితంలో ఒక కష్టం కలిగింది, కష్టం కలగానే మనసు ఏం చెప్తుంది చెప్పండి? దాని గురించి ఆలోచన. మనం ఏం చేస్తామంటే ఒక విషయంతో ఒకటి, ఒక విషయంతో ఒకటి అలా పెద్ద పెద్ద బిల్డింగ్ కట్టడం ప్రారంభిస్తాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్తున్నాను, ఇక్కడ ఇది దొరకదు, తర్వాత ఏమవుతుంది? ఇంకా ఆ పని జరగక మునిపే, ఆ పనిలోకి ఇంకెళ్ళక మునిపే మన ఓలు ఎలా వెళ్ళిపోతాయి అంటే ఇక పూర్తిగా నష్టానికైనట్టు. కేవలం జ్వరం వచ్చిందంటే రాత్రి ఏమొచ్చింది చెప్పండి? జ్వరం వచ్చింది, లేకపోతే కన్ను అదురుతుంది పైకి ఎర్రగా అయిపోయింది కన్ను. ఇప్పుడు మనసు ఏమనిపించింది అంటే ఈ కన్ను రేపు ఉదయానికి ఏమైపోతుంది చెప్పండి? పోతదేమో. ఎందుకంటే కారణం ఆ రోజు సాయంకాలం ఎవరో కన్ను మనం పోవడం చూసాం. మన ధ్యానం ఏమైపోయిందంటే ఆ కన్ను వైపు వెళ్ళిపోయింది, ఇంకా నా కన్ను పోయింది. సమ్మనండి, ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ఒక చెడ్డ ధ్యానం ఖచ్చితంగా మనల్ని ఎఫెక్ట్ చేస్తుంది. చూడండి, నీ ఇంట్లో ఎలాంటి పరిస్థితి ఎదురవుతున్నా నీ ధ్యానం ఆ పరిస్థితి వైపు వెళ్తే దాన్ని ఎఫెక్ట్ అవుతుంది, అది ఎఫెక్ట్ చేస్తుంది ఖచ్చితంగా. ఒకవేళ నీ కుటుంబం అనుకూలంగా లేదు, ప్రతికూలంగా నీకు ఉంది, ఒకవేళ నీ ధ్యానించినప్పుడు ప్రతిదీ అదే జరుగుతుంది, ధ్యానిస్తే నీకు ఎఫెక్ట్ అవుతుంది. కలుసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. మా తండ్రి, నీకు స్తోత్రాలు. నీ బిడ్డలు మీ అందరూ కూడా ఈ లోకపు ధ్యానం నుంచి వెలుపలకు వచ్చి నీ పైన ఆధారపడినట్లుగా, నీ పైన ఆనుకొని నీ ధ్యానము కలిగి వెళ్ళే వ్యక్తులుగా చేయండి. నీ మాట మేము నమ్ముతున్నాం, నీ మాట మేము విశ్వాసం ఉంచుతున్నాం. అబ్రాము విశ్వాసం వలన బలం పొందుకున్నందుకు నీకు స్తోత్రాలు. ఏ ధ్యానం మేము కలిగి ఉన్నామో, ఎలాంటి భయపు ధ్యానాలు మేము కలిగి ఉన్నామో, భయపు ఆలోచన కలిగి ఉన్నాము, ఆ భయపు ధ్యానం నుంచి వెలుపలకు వచ్చుతుందాక యేసు నామములో. ఈ నుంచి కొత్త ధ్యానం ప్రారంభం, యేసయ్య ధ్యానముతో నీ బిడ్డలు నింపబడుదురుగాక. మా తండ్రి, హృదయమంతా నీ ధ్యానంతో నింపండి, హృదయమంతా నీ ధ్యానంతో నింపండి. అయ్యా, దేవుని గ్రంథంలో రాయబడిన విషయాలను కథల రూపంలో ధ్యానించే వ్యక్తులుగా చేయండి. నీ బిడ్డలను నీ ఆత్మతో నింపమని అడుగుతున్నాయి. నీ ప్రత్యేకమైన దీవెనను నీ బిడ్డలకు ఇచ్చి నడిపించమని అడుగుతూ, ప్రత్యేకమైన నీ ధ్యానంతో ముందుకెళ్ళినట్టుగా సహాయం మాకు ఇచ్చి నడిపించబడుతూ, యేసు నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.